మీరు పత్రికలో పనిచేసిన తర్వాత రేడియోకి వెళ్ళారు కదా, రేడియోలో మీ జీవితం నిజంగా చాలా అద్భుతంగా ఉండేదని అనిపిస్తుంది. అప్పుడు మీరు చేసిన రచనలు అంటే రేడియోలో అవసరార్థం కూడా చేస్తాం రచనలు, అలా చేసిన రచనలు ఉన్నాయి. అప్పుడే మీరు బహుశా ఈ గేయము, పాట, సంగీత రూపకము, యక్షగానం ఈ ప్రక్రియను మీరు స్పృశించడానికి రేడియో కారణం. ఎందుకంటే నేను ఈ విషయాన్ని నా సుచరిత్రలో రాశాను, బయట నన్ను గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను పత్రికల్లోనే కనుక కొనసాగి ఉంటే, నేను రివ్యూలు చేస్తుండేవాడిని ఎక్కువ, నా దగ్గర రివ్యూ వీక్ ఐఎస్ అనే పేరుతోటి రివ్యూలు రాస్తుండేవాడిని, రకరకాల పుస్తకాలు రివ్యూ చేస్తుండేవాడిని, ఎక్కువ పురాణ గారు నాకు రివ్యూలు ఇస్తుండేవాడిని, డైలీ కూడా ఎప్పుడైనా రామ్మోహన్ రావు గారు ఇస్తే చేస్తుండేవాడిని, మెయిన్ అది చేస్తుండేవాడు. పోయిటరీ చాలా తక్కువ రాసేవాడిని, కథలు అంత క్రితం 1962 నుంచి 67 వరకు కథలు రాశాయి, సుమారు 10 కథలు దాకా వచ్చాయి. తర్వాత మా నాన్నగారు వేడకోళం చేసేసారు, తెరలేను కథ రాశాను. రాస్తే అందులో ఏమయ్యా రమణీ నమ్మవణులు నేను కథల్లో పెట్టకుండా కథలు రాయలేవా అన్నారు. నిజంగానే మీ కథల్లో నవలల్లో ఒక్క తూర్పుని వాళ్ళని తప్ప మిగిలిన వాటిల్లన్నింటిలోనూ కూడా స్త్రీలు చాలా వస్తారు. తర్వాత అందులో వేసరి సంబంధించినటువంటి ఈ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ వస్తాయి, అది కూడా ఉంది. దానికి కూడా ఒక అబ్సెషన్ ఉంది నా చిన్నప్పటిది. అది ఇది ఈ కథలు రాయడం అది ఏదో విషయం మాట్లాడుతున్నాను దీనికి. రేడియో పత్రికలో కనుక నేను కొనసాగి ఉంటుంటే నేను క్రిటిసిజం చేసేవాడిని, పోయిటరీ రాసి ఉండేవాడిని, కథలు రాసి ఉండేవాడు నాకు ఇష్టం. కనుక రేడియోకి రావడం వల్ల ఏం జరుగుతుందంటే, దీని పూర్తిగా ప్రక్రియ మారిన సందర్భంలో ఇక్కడ పాట, నాటకం ఈ రెండు రాయడానికి ప్రత్యేకమైన రేడియో కారణం. ఎందుకంటే అప్పట్లో చాలా పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు చేస్తే బాగుండు నాటకాలు అనిపించి నేను ఎప్పటికప్పుడు రాస్తూ. నాటకాలకు వెళ్ళే ముందు మీరు ఇన్ని పాటలు రాశారు, చాలా వైవిధ్యం ఉంది మీరు రాసిన రేడియో పాటల్లో. ఈ మాసం పాటలు కూడా రాశారు, కానీ మీరు తేనెల తేటల మాటలతో మీ పేరు చెప్తే గుర్తుకొచ్చే పాటది అని చెప్తాను. దానికి తమాషా ఏంటంటే, ఎంఎస్ శ్రీరామ్ అని ఈమన్ శంకర శాస్త్రి గారి బ్యానరుడు ఆయన, ఆయన మద్రాసులో కొన్నాళ్ళు సినిమా రంగంలో ఉండి సినిమాలు విడిచిపెట్టేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి విజయవాడకు వచ్చారు. అప్పటికే 47 పైన వయసు ఉండేది ఆయనకి. ఆయన వస్తూనే కొంచెం జబర్దస్త్ మనిషి అయింది. ఆయన వస్తూనే మనకి రేడియోలో ఆర్కెస్ట్రా మెయింటైన్ చేసి పద్ధతిని పూర్తిగా మార్చేసాడు ఆయన. రేడియో ఆర్టిస్టులు కాకుండా బయట నుంచి ఆర్టిస్టుని పట్టుకొచ్చి ఆర్కెస్ట్రాను విస్తృతంగా పెట్టడం. తర్వాత అంతకెళ్ళి రేడియో పాటలు ఎలా ఉండేవంటే, పల్లవి ఉన్నటువంటి పల్లవినే ఇంటర్లూడ్గా వాడేస్తూ ఉండేవారు. అలాగే ఇంటర్లూడ్ వేరే కంపోజ్ చేసి పాటకి పాట మన చరణానికి పల్లవికి మధ్యలో ఉండే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినాయి. ఇవి చేస్తున్న ప్రక్రియలో ఆయన రోజున వచ్చి మాకు 10,000 రూపాయలు ఆ రోజులో చాలా ఘనం, 77-78లో 10,000 ఎక్స్ట్రా ఫండ్ తెప్పించి డైరెక్టరేట్ నుంచి ఓ పెద్ద జాతరలోకి పెట్టేశాడు రికార్డింగ్ అది కూడా. విజయవాడ మీకు గుర్తుంటే విజయవాడ పాత స్టూడియోలో ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉండేది, ఒక షెడ్ లాగా, అందులో మొత్తం ఆర్టిస్టులందరినీ పెట్టేసేసి అక్కడి నుంచి మా రికార్డింగ్ రూమ్ కనెక్ట్ చేసి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసి చాలా పాటలు అవి స్టాక్ చేసి మనం బ్రాడ్కాస్ట్ చేయాలని చేసి. అప్పుడు ఓ రోజు సాయంకాలం ఆయన నా దగ్గరికి వచ్చి, శ్రీకాంత్ ఓ పని చేయాలి నాకు, నేను 2 ట్యూన్స్ ఇస్తాను నీకు, ఆ 2 ట్యూన్స్కి 2 పాటలు రాసి ఇవ్వాలి రేపు రికార్డింగ్, రాత్రికి నాకు కావాలి అంటే. నేను జానకిబాబు కూడా ఉంది అప్పుడు ఆ పాటలు ఆ టీంలో. సరే రాత్రి అప్పుడు ఈ తేనెల తాటల మాటలు ట్యూన్కి ముందు పాట రాసి ఆ 2వ పాట నేను వస్తూ తీసుకొస్తానని చెప్పి వీడికి ఇస్తే రిహార్సల్కి వెళ్తే పాట పట్టుకెళ్ళి అది దాని చరిత్ర. అలా చేస్తే అది ఎంత పాపులర్ అయ్యో నేను ఊహించలే. మా నాన్నగారు మాట చెప్పేవారు, మనం చాలా గొప్పగా రాసేవారు అనుకుంటాం కానీ అవి ఎవరి దృష్టికి వెళ్ళవు. సరే మనం చాలా క్యాజువల్గా రాసేవు అనుకున్నది ఎంతో ప్రతిని పేరుస్తుంది. తన గురించే చెప్పారు సృష్టిలోది శ్రేయమేను ఈ పాటని నేను ఒక హేమమాలిని నాటకం రాశాను మద్రాసుకి, అందరూ పాటకి రాశాను నేను. దాని తర్వాత హెచ్ఎంవి వాళ్ళు కాంపిటీషన్ పెట్టినప్పుడు నేను దాన్ని పంపిస్తే నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. బాల సరస్వతి పాడింది మొట్టమొదటిసారిగా ఆయన సంగీత దర్శకుడిగా పెంజాల నాగేశ్వరరావు దాన్ని కంపోజ్ చేశాడు. అలాగే విపరీతమైన పేరు వచ్చిందని ఆచార్య జానకి గారు దాని మీద చెప్పారు. మ్యూజిక్స్ అని చేత
మనం ఎంతో బాగా చేసామని అనుకుని ఒక్కోసారి చాలా గొప్పగా ఉంది అనుకునేది ఎవరికి పట్టకపోవచ్చు. మనం క్యాజువల్గా చేసాం, ఇది నేను క్యాజువల్గా ఒక షూనికి రాసినటువంటి పాట ఇది అని చేత అది చాలామందికి ఎందుకు వచ్చిందో నచ్చింది అది. తర్వాత నేషనల్ ఆర్కెస్ట్రా నేషనల్ ప్రోగ్రాంలో కూడా కమ్యూనిటీ సింగింగ్ అని ఉంటుంది రేడియోలో, ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ నుంచి చేస్తారు, అందరూ సెలెక్ట్ చేశారు. తర్వాత శ్రీరామయ్య మద్రాసు దూరదర్శన్ నుంచి బాలసుబ్రహ్మణ్యం శ్రీనిజా చేత పాడించి మళ్ళీ నేషనల్ హుకప్లో అది బ్రాడ్కాస్ట్ చేశాను. అతను అలా చాలా నాకు పేరు వచ్చినటువంటి పాటల్లో అది ఒకటి. తర్వాత అంతగానో ఇంకో పేరు వచ్చిన పాట ఏంటంటే మన ఏలూరు విజయరాఘవరావు గారు బాంబే నుంచి విజయవాడలో ఒక కాన్సర్ట్కి వచ్చారు, వేణు విద్వాంసుడు చాలా ప్రపంచ ప్రసిద్ధ అయిన విద్వాంసుడు. ఇప్పుడు మా పి శ్రీనివాసన్ గారని స్టేషన్ డైరెక్టర్ ఆయన నన్ను పిలిచి ఆయన వస్తున్నారు, గోపాలరత్నం పాడుతుంది నాకు మంచి పాట ఒకటి చేసి ఇవ్వాలి. నేను అప్పుడు మద్రాసు ఏదో సినిమా పని మీద పెడుతున్నా, వేదవతిని పంపిస్తా, ఇంట్లో కూర్చుంటే పాట రాసిచ్చి వెళ్ళాను. అప్పటికప్పుడు అప్పుడు రాత్రి 10 ట్రైన్ నాకు, సాయంకాలం కూర్చుని 7 మధ్యలో పాట రాసి వేదవతికి ఇస్తే ఆవిడ పట్టుకెళ్ళిపోయింది. ఆ పాటని ఆయన కంపోజ్ చేస్తే గోపాలరత్నం గారు పాడి తిరునాళ్ళకు తరలిచ్చి అన్ని పిల్లల పెరుపులతో మెరిసింది వానక, దానికి కూడా నాకు చాలా పేరు వచ్చినటువంటి పాట అది. సో ఏం జరుగుతాయంటే ఇవి గబగబ చేసామని అనుకుంటాం, కానీ నేనే విన్నప్పుడు నాకు ఇంత బాగుంది అనుకుంటాను. ఇది సాధారణంగా క్రియేటివ్ వర్క్ అన్నింటిలో కూడా ఓ కథ రాసినప్పుడు కథ రాసిన వాడు కూడా ఇంత సంతోషిస్తాడు. ఓ మంచి నాటకం వచ్చినప్పుడు ఆర్టిస్టులు చాలా బాగా చేసి దానికి పేరు వచ్చినప్పుడు, నేను శిలామరుల నాటకం అలాగే శారద గారు వచ్చి చేశారు ఇక్కడి నుంచి, వీరభద్రరావు హీరో చేశాడు, చాలా ఒక రామచంద్ర కాశ్యప్ వాళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ పనిచేశారు అందరూ. అది నాకు చాలా మొట్టమొదటి పేరు వచ్చినటువంటి నాటకం శిలామరుల నాటకం. అది కూడా ఈ కావ్యంగా రాసిన తర్వాత అది వీరరకంగా రేడియో నాటకం చేయాలనిపించి దానికి వేరే కావ్యంలో ఉన్న పద్ధతి కంటే క్యారెక్టరైజేషన్ తర్వాత డ్రామా ఉండాలి కదా అందులో. ఊరికే మనం ఇందులో చెప్పే విధానం వేరుగా ఉంటే అది వేరుగా ఉంటుంది, అందుకని దాంట్లో మళ్ళీ మార్పులు చేసి వీళ్ళందరూ అది చేసి అది నాటకం చేసి